పుష్ప మేనియా మరోసారి స్టార్ట్ అయింది రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప క్రేజ్ ఇంకా తగ్గక ముందే పుష్ప పుష్పటు హంగామా మొదలైంది రిలీజ్ కి నాలుగు నెలల ముందు నుంచే నాన్ స్టాప్ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అయిన పుష్ప సాలిడ్ సాంగ్ ప్రోమోతో సందడి స్టార్ట్ చేసింది అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప టూ ప్రమోషన్లు మొదలు పెట్టేసింది బన్నీ బర్త్డేకి చిన్న వీడియో రిలీజ్ చేసిన టీం సినిమా రిలీజ్ అప్పుడెప్పుడు ఆగస్టు పదిహేనులో ఉంది కాబట్టి ఈ మధ్యలో అప్డేట్స్ ఏం ఇవ్వరులే అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి సూపర్ సర్ప్రైజ్ ఇచ్చింది టీం పుష్ప పేరు మారుమోగిపోయేలా అయిన సాంగ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పుష్పకి స్టోరీతో పాటు బన్నీ మేనరిజమ్స్ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అలాంటి యాటిట్యూడ్ స్టైల్ ని ఇమిటేట్ చేస్తూ వచ్చిన పవర్ఫుల్ సాంగ్ ప్రోమో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది యాజ్ యూజువల్ గా పవర్ఫుల్ లిరిక్స్ కి తోడు దేవిశ్రీ ప్రసాద్ తన స్టైల్లో మాస్ పల్స్ పట్టుకుని ఆడియన్స్ కి ఈ సాంగ్ ని ఇంజెక్ట్ చేసేస్తున్నారు అసలు ప్రోమో చూసిన జనాలు ఫుల్ సాంగ్ చూసేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు మైత్రి మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టూ సినిమాపై ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పాన్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ వాళ్లనే టార్గెట్ చేస్తూ రిలీజ్ చేస్తోంది టీం కి నాలుగు నెలలున్నా ఇప్పటి నుంచే సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తూ మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది టీమ్ ఫస్ట్ పార్టీని మించిన ఇంటెన్సీ యాక్షన్ పవర్ఫుల్ మాస్టర్ డైలాగ్స్తో తెరకెక్కుతున్న పుష్ప మాక్సిమం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ స్టేజ్లో ఉంది ఫస్ట్ టైం పుష్పాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చి ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ పుష్ప టూని ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు అందుకే ఫస్ట్ పార్టీకి ఏమాత్రం తగ్గకుండా మ్యూజిక్ దగ్గర నుంచి అన్ని ఎక్స్ట్రా కేర్తో చూసుకుంటున్నారు మరి సామ్ తో మొదలైన ఈ ప్రమోషన్ జర్నీలో ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి హీరోలు రెడీ డిఫరెంట్ కథలతో డైరెక్టర్లు రెడీ కావలసినంత డబ్బులు పెట్టడానికి ప్రొడ్యూసర్లు కూడా రెడీ ఇంతమందున్నా వీళ్లు మాత్రం హీరోయిన్ని వెతుక్కుంటున్నారు హీరోయిన్స్ కోసం వెయిట్ చేస్తున్న స్టార్ హీరోలు ఎవరు ఆ సినిమాలేంటి స్టార్ హీరోలు హీరోయిన్ల కోసం వెతుక్కుంటున్నారు మొత్తం కథ రెడీ ఉన్నా స్టార్ క్యాస్ట్ సిద్ధంగా ఉన్నా సెట్స్ మీదే ఉన్నా హీరోయిన్ని ఫిక్స్ చేయడానికి మాత్రం టైం తీసుకుంటున్నారు ప్రస్తుతం సందీప్ రెడ్డి కూడా ఇదే లో ఉన్నారు ప్రభాస్ సందీప్ రెడ్డి కాంబినేషన్లో తెరకెకబోతున్న స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇంకా హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదని చెప్తున్నారు సందీప్ నిజానికి ప్రభాస్ ఇమేజ్కి చిన్న హీరోయిన్లు అవ్వరు స్టార్ హీరోయిన్ల జోలికి సందీప్ ఎప్పుడూ వెళ్లరు అయితే హీరోయిన్స్ సెలెక్షన్ విషయంలో సందీప్ స్టైలే వేరు అందుకే ఈసారి ప్రభాస్ కి హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారనే విషయంపై చర్చ జరుగుతోంది మహేష్ రాజమౌళి సినిమా కూడా కథ సిద్ధంగా ఉంది హీరో డైరెక్టర్ కూడా సెట్స్ మీదకెళ్లడానికి రెడీ కానీ హీరోయిన్ మాత్రం ఇంకా సెలెక్ట్ చేయలేదు హీరోయిన్స్ విషయంలో చాలా పర్టికులర్ అయిన రాజమౌళి అసలు ఆడియన్స్ అంచనాలకు అందకుండా హీరోయిన్స్ ని సెలెక్ట్ చేస్తారు అలా ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ లో భట్ ఒలివియాను తీసుకొచ్చారు మరిసారి గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతున్న మహేష్ సినిమాకి ఏ హీరోయిన్ని సెలెక్ట్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు అంతా ఎందుకంటే రాజమౌళి ఎప్పుడో తన హీరోయిన్స్ ని రిపీట్ చేయరు ఈ సినిమాలో ఆల్రెడీ చెల్సియా అనే బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్ అయిందని రూమర్స్ నడుస్తున్నా రాజమౌళి మాత్రం ఇంకా హీరోయిన్ కన్ఫామ్ అవ్వలేదని చెప్తున్నారు విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు హీరోయిన్ కోసం వెతుక్కుంటున్నారు విజయ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా సస్పెన్స్ లోనే ఉంచింది టీం ఇప్పటికే యాక్షన్ షూట్ స్టార్ట్ చేసిన టీం హీరోయిన్ గా ఎవరిని తీసుకొస్తారనే విషయంపై క్యూరియస్ గా ఉన్నారు అందరూ ఆల్రెడీ బాలీవుడ్ నుంచి అనన్య పాండే మృణాల్ విజయ్ తో చేసేశారు అయితే ఈ సినిమాకి పూజా హెగ్డే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి మరి ఈ హీరోలకు హీరోయిన్లు ఎప్పుడు దొరుకుతారో సినిమా ఎప్పుడు కంప్లీట్ అయి థియేటర్లలోకొస్తుందో అని వెయిట్ చేస్తున్నారు జనాలు టాలీవుడ్లోనే కాదు తమిళ్లో కూడా అసలు సిజలు సినిమా సీజన్ అంతా సెకండ్ హాఫ్లోనే కనిపిస్తోంది సమ్మర్ కూడా సో సో రిలీజ్లతో అసలు ఈ సంవత్సరం ఇప్పటి స్టార్ హీరో సినిమా రిలీజే చూడని ఫ్యాన్స్ ఇక జూన్ నుంచి రిలీజ్ పండగే అని తెగ ఆనందపడిపోతున్నారు మరి రజనీకాంత్ నుంచి స్టార్ట్ చేసి సూర్య వరకు ఏ నెలలో ఎవరి సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటో అసలు కథేంటో డీటెయిల్గా చూద్దాం ఈ నాలుగు నెలల నుంచి అసలు స్టార్ హీరో రిలీజ్ లేక ఉసూరుమంటున్న తమిళ ఫ్యాన్స్ ముందుంది అసలు శిసులు ఎంటర్టైన్మెంట్ అని ఆనందపడుతున్నారు జూన్ నుంచి మొదలు పెడితే చూసినోళ్లకి చూసిన సినిమాలంటూ తెగ సంబరపడిపోతున్నారు నాలుగేళ్ల నుంచి అసలు రిలీజ్ చూసే ఎత్తని భారతీయుడు టూతో మొదలవుతోంది తమిళ హీరోల రిలీజ్ హంగామా కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారతీయుడు టూ ఫైనల్లీ జూన్లో రిలీజ్ కి రెడీ అయింది భారతీయుడికి సీక్వెల్ గా వస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ జూన్లో రిలీజ్ అని చెప్పినా ఇంతవరకు డేట్ మాత్రం లాక్ చేయలేదు అయితే జూన్లో మాత్రం పక్కా రిలీజ్ అనే కాన్ఫిడెంట్ గా చెబుతోంది టీం ధనుష్ సందీప్ కిషన్ మేనన్ అపర్ణ బాలమురళి సెల్వ రాఘవన్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాష్ తో ధనుష్ డైరెక్షన్ లోనే వస్తున్న రాయన్ సినిమా కూడా సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ ఇంట్రెస్టింగ్ మూవీ జూన్ ఏడున గ్రాండ్ గా థియేటర్స్ లోకొస్తోంది ఎప్పుడూ డిఫరెంట్ లుక్స్ లో కనిపించే ధనుష్ ఈ సినిమా కోసం కంప్లీట్ బోల్డ్ లుక్ కి మారిపోయారు మాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా కనిపిస్తున్న రాయన్ పోస్టర్స్ టీజర్ తో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది ఈ నెలలోనే అవ్వాల్సిన విక్రమ్ సినిమా తంగలాన్ జూలై రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన టీం జూన్ నాటికి ఎలక్షన్స్ హడావిడి అయిపోవడం జూన్లో భారతీయుడు టూ కూడా థియేటర్స్ లోకి వచ్చేయడంతో జులైకి తంగలాన్ కి రూట్ క్లియర్ అవుతుంది అందుకే జులైలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు పారంజ్ డైరెక్షన్ లో విక్రమ్ కంప్లీట్ డిఫరెంట్ రోల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది తంగలాన్ మూవీ తమిళ్ స్టార్ విజయ్ సడన్ గా పాలిటిక్స్ లో సీరియస్ అయిపోయారు అంతేకాదు ఇక పెద్దగా సినిమాలు చేయనని చెప్పడంతో ఫ్యాన్స్ విజయ్ అప్ కమింగ్ మూవీ గోట్ లైఫ్ రిలీజ్ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు విజయ్ కూడా డేట్ తో సహా కన్ఫర్మ్ చేయడంతో ఇక థియేటర్లోకి వచ్చేదెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు వారేసు లియో సినిమాలతో అంతగా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయినా తమిళ హీరో విజయ్ తన అప్ కమింగ్ మూవీ గోట్ లైఫ్ ని సెప్టెంబర్ ఐదు రోజు రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు వెంకటప్రభు డైరెక్షన్లో విజయ్ డ్యువెల్ రోల్లో యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న గోట్ లైఫ్ వినాయక్ సీజన్ ని లాక్ చేసుకుంది విజయ్ పాలిటిక్స్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తుండడం ఇక సినిమాలు చేయననే విజయ్ చెప్పడంతో గోట్ లైఫ్ మీద ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి అయితే సౌత్ లో పెద్దగా కాంపిటీషన్ లేని సీజన్ లాక్ చేసుకోవడంతో విజయ్ ఈసారి ఫ్యాన్స్ కి పెద్ద ట్రీటే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది రజనీకాంత్ ఫహాద్ ఫాసిల్ రానా లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో జ్ఞానవేల్ రాజా డైరెక్షన్లో తెరకెక్కుతున్న వెట్టయన్ సినిమా కూడా మరో నాలుగు నెలల్లో రిలీజ్ కాబోతుంది రజనీకాంత్ ఈ సినిమాలో కూడా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు రజనీకాంత్ డేట్ ఇంకా లాక్ చేయకపోవడం తెలుగులో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉండడంతో అక్టోబర్ లోనే కలిసొచ్చే డేట్ చూసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది టీం మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా రెండు పార్ట్లుగా తెరకెక్కుతున్న కంగువా కూడా ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ వర్క్ విఎఫ్ఎక్స్ డిలేతో కంగువ కూడా సెకండ్ థియేటర్స్ థియేటర్స్లోకి రాబోతుంది ఆల్రెడీ జూన్ జులై సెప్టెంబర్ అక్టోబర్లో తమిళ హీరోలు చేశారు ఇక ఆగస్టులో పుష్పటు తో పాటు నాని సినిమా కూడా రిలీజ్ కి ఉంది కాబట్టి ఈ సంవత్సరం లాస్ట్ క్వార్టర్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది అయితే కంగువా నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేయకుండా గ్యారెంటీగా ఈ సంవత్సరమే థియేటర్స్ లోకి రాబోతుంది హిట్ ప్లాఫ్ తో సంబంధం లేని క్రేజ్ ఉన్న స్టార్ హీరో అజిత్ కూడా తన అప్ కమింగ్ మూవీ విడా ముయుర్చి ఈ సెకండ్ హాఫ్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది తిరుమణి డైరెక్షన్ లో జూన్ త్రిష ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ యాక్షన్ మూవీకి సంబంధించి ఇప్పటికే అజిత్ డూప్ లేకుండా చేసిన యాక్షన్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆల్రెడీ మే ఫస్ట్న డేట్ అనౌన్స్ చేసిన విడా ముయుర్చి రిలీజ్ డిలే అయ్యి దీపావళికి రిలీజ్ ప్లాన్ చేసుకుంటోంది ఇలా వరుసగా తమిళ హీరోలందరూ సెకండ్ హాఫ్ లోనే థియేటర్స్ లోకొస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నారు గేమ్ ని మళ్ళీ మొదలెట్టిన శంకర్ బిష్సేన్ సినిమా టీజర్ లాంచ్ కి ఫిక్స్ అయిన డేట్ జై హనుమాన్ లో పాన్ ఇండియా స్టార్స్ సుధీర్ బాబు సినిమా నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన లవ్ మీ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం తన కూతురి పెళ్లి సందర్భంగా చరణ్ హీరోగా తిరకెక్కుతున్న గేమ్ చేంజర్ షూట్ కి బ్రేక్ ఇచ్చారు డైరెక్టర్ శంకర్ ఇప్పుడు హడావిడి అయిపోవడంతో తిరిగి సెట్లోకొచ్చేశారు శంకర్ బాబీ బాలయ్య సినిమా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది బాలయ్య పాలిటిక్స్ లో బిజీగా ఉన్నా షూటింగ్ ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా విలన్ బాబీ డియోల్ తో షూటింగ్ కంటిన్యూ చేస్తోంది టీం విశ్వక్సేన్ లీడ్ లో కృష్ణ చైతన్య డైరెక్టర్ గా సితారా శ్రీకర ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ నెల ఇరవై ఏడున జరగబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీం పూరి జగన్ రామ్ కాంబినేషన్ లో స్మార్ట్ శంకర్ కి సీక్వల్ గా వస్తున్న డబుల్ స్మార్ట్ నైన్టీ పర్సెంట్ షూటింగ్ అయిపోయినా ఇంకా డేట్ ఇవ్వకపోవడంతో కొత్త రిలీజ్ డేట్ కోసం డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ్ సజ్జా హీరోగా చేసిన హనుమాన్ మూవీ హండ్రెడ్ డేస్ అయిన సందర్భంగా జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో జై హనుమాన్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు ప్రశాంత్ ఈ సినిమాలో పాన్ ఇండియా వైడ్ స్టార్లు నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు సుధీర్ బాబు హీరోగా డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న హరా సినిమా నుంచి కనులెందుకో సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది ఆశీష్ వైష్ణవి జంటగా తెరకెక్కుతున్న హారర్ లవ్ స్టోరీ లవ్ మీ ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా మే ఇరవై కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీమ్ తెలుగు తమిళ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఐశ్వర్య రాజేష్ కన్నడ సినిమాలో ఎంట్రీ ఇస్తోంది దుర్గి టైటిల్ తో తన ఫస్ట్ కన్నడ మూవీ తెరకెక్కుతున్నట్లు ఫోటోలు షేర్ చేసింది ఐశ్వర్య ఇది వాళ్ళ టెన్ మ్యాక్స్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ